హైకోర్టు ఆగ్రహం అంటూ విచారణకు రాకపోవడంతో వారెంట్ జారీ కోర్టు దిక్కన్న కేసులో విచారణ గైర్హాజరైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది బెయిలబుల్ వారెంట్ జారీ చేసి విచారణ జూలై పన్నెండుకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయ న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తెల్హరి ఈ మేరకు బుధవారం ఉత్తర్లు ఇచ్చారు వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్డు విషయంలో ఈ ఆగ్రహం వ్యక్తమైందన్న వార్తని హైలైట్ చేశారు పది మంది సచివాలయ కార్యదర్శులపై వేటు చెత్తరసుముల వసూళ్లలో వెనుకంజపై చర్యలు విశాఖనగరంలో చెత్త చెత్తశేకరణ రుసుములు యోజో ఛార్జీ వసూలు వెనుకపడ్డారని పది మంది వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులపై జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ సస్పెన్షన్ వేటు వేశారు ప్రజలు రుసుములు చెల్లించకపోతే తమపై ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు అక్టోబర్ డెడ్ లైన్ సర్వేలో గ్రాప్ బాగుంటేనే ఏ ఎమ్మెల్యేకైనా టికెట్ వచ్చే ఎన్నికల్లో ఆరేడు సార్లు వాలంటీర్లు ఎన్నికల్లోగా ఆరేడు సార్లు వాలంటీర్లు గృహ సారథులు ప్రజలకి పంపుతా ప్రజ సారథుల్ని ప్రజల వెళ్ళక పంపుతాం ఏపీకి జగనే ఎందుకు కావాలంటే అక్టోబర్ తర్వాత ప్రజల్లోకి అంతవరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వైకాపా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ప్రాంతీయ సమావకర్తల సమస్యలు సీఎం జగన్ అధికార వైకాపా ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టికెట్ పరీక్ష పెట్టారు ఎప్పటికే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు చా ఎప్పటికీ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు చాలా వెనుకబడి ఉన్నారు సరిదిద్దుకునేందుకు వారికి అక్టోబర్ వరకు డెడ్ లైన్ పెట్టారు ఆ పద్దెనిమిది మంది ఎవరనేది వాళ్ళకి తెలుసు గడప గడప కార్యక్రమాలు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు సరిగా తిరగలేదు వాళ్ళు ఎంత ఎంతమేర తిరిగారో వారి పనితీరు ఎలా ఉందో వ్యక్తిగతంగా వేదికలు పంపుతామని చెప్పారు ఇతర ఎమ్మెల్యేలు కూడా గడప గడపకు మన ప్రభుత్వం సీరియస్గా తిరగాలని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు